अंदर की नमस्कार। वीडियो ओम श्री साई बाबा जीवित चरित्रम एवदयोटव अध्यायम सच्चरित्रम याबै रेंडु याबै मूडु अध्यायम लिंदु याबयोटव अध्यायम गा परिगणिंचवलेनु। तुदि पलुकु इदिये चिवरी अध्यायम इंदिके मार्पंतु उपसंहार वाक्यमुलु व्रासानु। पीटिकतो विषय सूचिकनिच्चिनट्लु वाग्दानम चेसानु कानी अदि हेमाड्पंत कागितमुललो दोरकलेदु। कावन దానిని బాబా యొక్క గొప్ప భక్తుడగు బీవీ దేవ్ ఠాణావాసి ఉద్యోగమును విరమించుకున్న మామలతదారు కూర్చెను। ప్రతి అధ్యాయ ప్రారంభమున దానిలోని అంశములను ఇచ్చుటచే విషయ సూచిక అనవసరము, కాబట్టి దీనినే తుది పలుకుగా భావించదము। ఈ అధ్యాయమును సవరించుటకు ప్రచురించుటకు పంపుసరికి దేవుగారికి ఇది పూర్తిగా వ్రాసి ఉన్నట్లు కనబడలేదు। అచ్చటచ్చట చేతి వ్రాతను పోల్చుకుంటూ కూడా కష్టంగా ఉండెను, కానీ అదంతయు ఉన్నదున్నట్లుగా ప్రచురించవలసి వచ్చెను। అందు చెప్పిన ముఖ్య విషయములు ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినవి। సద్గురు సాయి యొక్క గొప్పదనము। శ్రీ సాయి సమర్థనకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశ్రయము పొందేదనము। వారు జీవ జంతువుల యందును జీవము లేని వస్తువుల యందును కూడా వ్యాపించి ఉన్నారు। వారు స్తంభం మొదలు పరబ్రహ్మ స్వరూపం వరకు కొండలు ఇండ్లు మేడలు ఆకాశము మొదలుగా కలవాని అన్నిటి యందు వ్యాపించి ఉన్నారు। జీవరాశి యందంతటను కూడా వ్యాపించి ఉన్నారు। భక్తులందరూ వారికి సమానమే। వారికి మానవమానములు లేవు, వారికి ఇష్టమైనవి అయిష్టమైనవి లేవు। వారినే జ్ఞప్తి అందించుకొని వారి శరణ పొందినచో వారు మన కోరికలన్నింటినీ నెరవేర్చి మనము జీవిత పరమావధిని పొందినట్లు చేసెదరు। ఈ సంసారమనే మహాసముద్రమును దాటట మహా కష్టము। విషయ సుఖములన్నిటి కరటములు దూరాలోచనలనే ఒడ్డుకు తాకుచు ధైర్యమును చెట్లను కూడా విరగగొట్టుచుండును। అహంకారమనే గాలి తీవ్రముగా వీచి మహాసముద్రమును కల్లోలపరచును। కోపము అసూయలను మొసళ్ళు నిర్భయంగా సంచరించును। అచట నేను నాది అను సుడిగుండములు ఇతర సంశయములు గిర్రున తిరుగుచుండును। పరనింద అసూయ ఓర్వలేని తరములను చేపలచట ఆడుచుండును। ఈ మహాసముద్రము భయంకరమైనప్పటికీ సాయి సద్గురువు దానిని అగస్త్యుని వంటి వాడు అనగా నాశనం చేయవాడు। సాయి భక్తులకు దానివల్ల భయమేమీ ఉండదు। ఈ మహాసముద్రమును దాటటకు మన సద్గురువు నావ వంటి వారు, వారు మనలను సురక్షితముగా దాటించెదరు। ప్రార్థన। మనమిప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదములను పట్టుకుని సర్వజనుల కొరకు ఈ క్రింది ప్రార్థనము చేసేదము। మా మనస్సు అటు ఇటు సంచారం చేయకుండుగాక, నీవు తప్ప మరేమీ కోరకుండుగాక, ఈ సచ్చరిత్రము ప్రతి గృహమందుండుగాక, దీనిని ప్రతినిత్యము పారాయణం చేసేదముగాక, ఎవరైతే దీనిని నిత్యము పారాయణ చేసేదరో వారి ఆపదలు తొలగిపోవుగాక। ఫలశ్రుతి। ఈ గ్రంథమును పారాయణ చేసినచో కలుగు ఫలితమును గురించి కొంచెం చెప్పుదము। పవిత్ర గోదావరిలో స్నానం చేసి షిరిడీలో సమాధిని దర్శించి సాయి సచ్చరిత్రను పారాయణ చేయటకు ప్రారంభింపుము। నీవిట్లు చేసినచో నీకుండు ముప్పేట్ల కష్టములు తొలగిపోవును। శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను, ఆధ్యాత్మిక జీవితం నందు శ్రద్ధ కలుగును। ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణ చేయుచునచో నీ పాపములన్నీ నశించును। జనన మరణములనే చక్రం నుండి తప్పించుకున్నవలనచో సాయి కథలను చదువుము, వారిని ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించుకునుము, వారి పాదములనే ఆశ్రయింపుము, వారినే భక్తితో పూజింపుము। సాయి కథలనే సముద్రంలో మునిగి వానిని ఇతరులకు చెప్పినచో అందు క్రొత్త సంగతులను గ్రహించగలవు, వినివారిని పాపముల నుండి రక్షించగలవు। శ్రీ సాయి సగుణ స్వరూపమునే ధ్యానించినచో క్రమముగా అది నిష్క్రమించి ఆత్మసాక్షాత్కారమునకు దారిచూపును। ఆత్మసాక్షాత్కారం పొందుట బహు కష్టము, కానీ నీవు సాయి సగుణ స్వరూపం ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమగును। భక్తుడు వారిని సర్వస్య శరణాగతి వేడినచో అతడు తాను అన్నదాన్ని పోగొట్టుకుని నది సముద్రంలో కలియునట్లు భగవంతునిలో ఐక్యమగును। మూడింటిలో అనగా జాగ్రత్త స్వప్న సుషుప్త వ్యవస్థలలో ఏదైనా ఒక అవస్థలో వారి యందు లీనమైనచో సంసార బంధం నుండి తప్పుకొందువు। స్నానం చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతోనూ పూర్తి నమ్మకంతోనూ పారాయణ చేసి వారం రోజులలో ముగింతురో వారి ఆపదలన్నీ నశించగలవు। దీనిని పారాయణ చేసి ధనము కోరినచో దానిని పొందవచ్చును, వర్తకుల వ్యాపారము వృద్ధి అగును, వారి వారి భక్తి నమ్మకములపై ఫలం ఆధారపడి ఉన్నది, ఈ రెండును లేనిచో ఎట్టి అనుభవమును కలుగదు। దీనిని గౌరవంతో పారాయణ చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందును, నీ అజ్ఞానమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము ధనము ఐశ్వర్యములు నసంగును,
కేంద్రీకరించిన మనసుతో ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణ చేసినచో అది అపరిమిత ఆనందమును కలుగచేయును. ఎవరి హృదయమునందు తమ శ్రేయస్సును కోరదరో వారు దానిని జాగరూకతతో పారాయణ చేయవలేను. అప్పుడతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో సంతసంతో జన్మ జన్మల వరకు మదిలో ఉంచుకొనును. ఈ గ్రంథమును గురు పౌర్ణమి నాడు అనగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు, గోకులాష్టమి నాడు, శ్రీరామనవమి నాడు, దసరా నాడు అనగా బాబా పుణ్యతిథి నాడు ఇంటి వద్ద తప్పక పారాయణ చేయవలను. ఈ గ్రంథమును జాగరూకతతో పారాయణ చేసిన ఎడల వారల కోరికలన్నీ నెరవేరును. నీ హృదయం నందు శ్రీ సాయి చరణములనే నమ్మిన ఎడల భవసాగరమును సులభముగా దాటగలుగుదువు. దీనిని పారాయణ చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతులగుదురు, పేదవారు ధనవంతులగుదురు, అధములు ఐశ్వర్యమును పొందుదురు. వారి మనస్సునందు గల ఆలోచనలన్నీ పోయి తుదకు దాన్ని స్థిరత్వం కలుగును. ఓ ప్రియమైన భక్తులారా, పాఠకులారా, శ్రోతలారా, మీకు కూడా మేము నమస్కరించి మీకు ఒక మనవి చేయుచున్నాము. ఎవరి కథలను ప్రతిరోజు ప్రతి నెల మీరు పారాయణ చేసిదరో వారిని మరువవద్దు. ఈ కథలను ఎంత తీవ్రంగా చదివెదరో వినెదరో అంత తీవ్రముగా మీకు ధైర్యము ప్రోత్సాహము సాయిబాబా కలుగచేసి మీచే సేవ చేయించి మీకు ఉపయుక్తముగా ఉండినట్లు చేయను. ఈ కార్యమందు రచయితయు చదువరులను సహకరించవలను, వండరులు సహాయం చేసుకుని సుఖపడవలను. ప్రసాద యాచనము. దీనిని సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించదము. ఈ దిగువ కారుణ్యమును చూపుమని వారిని వేడదము. దీనిని చదువువారును భక్తులను హృదయపూర్వకమగు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములందు పొందెదురుగాక. సాయి సగుణ స్వరూపము వారి నేత్రములందు నాటిపోవునుగాక. వారు శ్రీ సాయిని సర్వజీవములందు చూచెదురుగాక. తథాస్తు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. శ్రీ సాయి సచ్చేత్రము సర్వము సంపూర్ణము. జయ గురుదేవదత్త. ఓం సాయిరా. ముఖ్య గమనిక: పారాయణ అనంతరం శ్రీ సాయిబాబా హారతి చేసి ఈ దిగువ మూడు శ్లోకములు పఠించి ముగించవలను. నమో సాయి శివనందన, నమో సాయి కమలాసన, నమో సాయి మధుసూదన, పంచవదన సాయినము, నమో సాయి అత్రినందన, నమో సాయి పాకనాసన, నమో సాయి నిషారమణ, వహ్నినారాయణ సాయినము, నమో సాయి రుక్మిణీవర, నమో సాయి చిత్భాస్కర, నమో సాయి జ్ఞానసాగర, జ్ఞానేశ్వర, ఓం శ్రీ సాయి నమో. ఓం సాయిరా.